గుట్టు చప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను చౌటుపల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి భారీగా గంజాయి పట్టుబడింది. వివరాలను చౌటుపల్ ఏసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ డీసీపీ యాదగిరి వెల్లడించారు. రాజమండ్రి నుండి రాజస్థాన్లోని జైపూర్కు ఫ్లైవుడ్ లోడ్తో వెళ్తున్న లారీలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో చౌటుపల్ మండలం అంకిరెడ్డిగూడెం వద్ద ఏసీపీ ఉదయరెడ్డి సమక్షంలో తనిఖీలు చేపట్టారు. లారీలో 700 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 84 లక్షల వరకు ఉంటుందని డీసీపీ వివరాలను వెల్లడించారు. పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన 17 మంది పోలీసులకు ఇన్ఛార్జ్ డీసీపీ యాదగిరి రివార్డులను అందజేశారు. లారీలో గంజా కొంచెం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి అని చెప్పి ఏసీపీ టీంకి ఇన్ఫర్మేషన్ వస్తే ఏసీపీ ప్రొఫెసర్ గారు ఉదయరెడ్డి మా ఇన్స్పెక్టర్స్ తర్వాత ఎస్ఐస్ మా పోలీస్ స్టాఫ్ తర్వాత రెవెన్యూ స్టాఫ్ పంచులు కూడా అక్కడ మనం పట్టుకుంటే మనం సెట్ చేసేటప్పుడు ఆ పంచుతో పంచనామా చేయడానికి కూడా వాళ్ళు ముందే పంచుల మీద తీసుకొని అక్కడ వెహికల్ చెకింగ్ చేయడానికి రాజేందర్ అండ్ అర్జున్ సింగ్ వీళ్ళిద్దరు కూడా ఫ్రమ్ రాజస్థాన్ ఇక్కడ విల్వాడ డిస్టిక్ రాజస్థాన్ స్టేట్లో అక్కడి నుంచి వచ్చేసి ఈ ముఖేష్ కూడా అక్కడ అన్నీ కలెక్ట్ చేసి 700 కిలోస్ గాంజాను వాళ్ళకి ఆ లారీలో కింద పెట్టేసి హైడ్ చేసి ఈ డెకోర్ అనే ఒక ఇవన్నీ కూడా ఉంటాయి కదా డెకోలం